హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అమ్యూజింగ్ స్టాఫ్ ఛానల్కి స్వాగతం మన అమ్యూజింగ్ స్టాఫ్ ఛానల్లో భాగంగా రానున్న రోజుల్లో ఎటువంటి వీడియోస్ ఎటువంటి ఇన్ఫర్మేషను ఎలాంటి గైడెన్సు ఎలాంటి కోర్సెస్ మనము ఇవ్వబోతున్నామనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాము దాని తర్వాత మన ప్రజెంట్ టాపిక్లోకి వెళ్దాము ఫస్ట్ మనం చూసుకుంటే కంటెంట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో బిట్స్ పరంగా అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి సచివాలయం ఎగ్జామ్కి సంబంధించి ఇలాగా ఆబ్జెక్టివ్ పరంగా డి మన డిస్క్రిప్టివ్ పరంగా ఎలాగైతే డివైడ్ చేస్తామో అలానే కంటెంట్ బేస్డ్ అంటే ఏదన్నా ఒక న్యూ ఒక బిల్లు వచ్చింది అనేది మనకు ముఖ్యంగా తెలుస్తుంది బిల్ ఎవరు ప్రవేశపెట్టారు లేదంటే ఎప్పుడు పాస్ అయింది అంటే దేని గురించి అని కానీ మీకు కంటెంట్ బేస్డ్ అంటే ఏంటంటే ఆ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చారు సో ఇంతకుముందు ఉన్నటువంటి బిల్లుని అమెండ్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది సో అమెండ్మెంట్ చేసిన దాంట్లో కొత్తగా మార్పులు ఏమో వచ్చినాయి దానివల్ల మనకేమన్నా ఒరిగేది ఉందా అనే దాని అలా ఆ కోణంలో మనము కంటెంట్ మొత్తం ప్రొవైడ్ చేసేటట్టు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ ఒకటి నుంచి తీసుకొని వస్తామండి నెక్స్ట్ ఆబ్జెక్టివ్ బేస్డ్ అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్ కూడా యూజ్ అయ్యేటట్టుగా అది వీక్లీ కానీ డైలీ కానీ కొన్ని క్వశ్చన్స్ ఫార్మాట్లో వీడియోస్ తీసుకొని వస్తామండి సో మెయిన్ మెయిన్ బెస్ట్ క్వశ్చన్స్ మేమే తయారు చేసి లేదంటే కొన్ని కొన్ని సోర్సెస్ నుంచి మనం తీసుకొని వాటిని మీకు ఒక టెస్ట్ లాగా మీకు ఫాలో అవుతారనమాట సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ కంటెంట్ బేస్డ్ వీడియో చూసిన తర్వాత మీరు న్యూస్ పేపర్ అన్ని చదువుకున్న తర్వాత ఈ బిట్స్ కానీ మీరు ఒకసారి వీడియో చూసి సాల్వ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మనము సాధారణంగా చిన్న చిన్న అయితే పెట్టము వెరీ ఇంపార్టెంటు సో ఇంతకుముందు ఎగ్జామ్స్ అన్నీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటిలో నుంచి తీసుకొని వచ్చి అలాంటి కోణంలో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట అలాంటి బిట్స్ని మీకు అందిస్తాము నెక్స్ట్ యోజన యోజనకు సంబంధించి చాలామందికి అది ఒక ఫైవ్ సిక్స్ ఆర్టికల్స్ ఉంటాయి బుక్ మొత్తము చాలా పెద్దగా ఉంటుంది ఒక్కొక్కటి సిక్స్ సెవెన్ పేజెస్ ఉంటుంది అది యూపీఎస్సీ చదివే వాళ్ళకే లే మనకెందుకులే లేకపోతే గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే లే మనకెందుకులే అని అనుకొని చాలామంది గమ్ముగా ఉంటున్నారు సో అది కరెక్ట్ కాదు సో దాంట్లో కూడా అది గవర్నమెంట్ అఫీషియల్ కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంటు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఉంటాయి స్టార్ట్స్ ఉంటాయి సో ఈ న్యూస్ పేపర్స్ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని తీసుకొని రావాల్సిందే ఐ మీన్ మంత్లీ మ్యాగ్జైన్స్ కానీ ఇవన్నీ కూడా సో మనం దాన్ని చదివినప్పుడు మనము న్యూస్ పేపర్లో అలాంటి డిఖర్లు రాసినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో రాస్తారు కానీ ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చింది కాబట్టి బేర్ యాక్ట్ అని అంటారు కదా అలానే మనకి రియల్గా ఏముందనే తెలుస్తుంది అనమాట సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది చదివిన తర్వాత మీరు ఒక ఎస్ఏ రాసేసుకోవచ్చు అనమాట ఒక టాపిక్ మీద సో ఒక్కొక్కసారి యోజన మొత్తము సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద అడగవచ్చు సో దాంట్లో పూర్తి డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి అనమాట సో టిప్ టు టైల్ మీకు ఒక టాపిక్ గురించి ఒక బుక్లో ఉంటుంది చిన్న బుక్లో అని అంటే దట్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ సో దాన్ని మేము ఏం అంటే తెలుగు దొరుకుతున్నాయి అవైలబుల్ కానీ చాలామందికి ఆన్లైన్ దొరకడం లేదు సో వాటిని మేము టెలిగ్రామ్ ఛానల్లో ఆ మ్యూజిక్ స్టాఫ్ ఛానల్లో పెడుతున్నాము సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము మీరు ఎవరైనా జాయిన్ కాలేదనుకుంటే ఇప్పటి వరకు అవ్వండి ఒకసారి జాయిన్ అవ్వండి ఎవ్రీ మెటీరియల్ వీ విల్ అప్లోడ్ దేర్ ఆల్సో జస్ట్ అలా సరిపోదు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఏది ఎందుకు ఎలా చదవాలి యోజన ఒక సిక్స్ సెవెన్ పేజెస్ ఒక్క టాపిక్ మీద ఉందంటే అది మనం తెలుసుకోవడం కొంచెం కష్టం అనమాట అంటే డీకోడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది సో దాన్ని మనం ఎలాగా చేయాలా ఆన్సర్స్లు ఎలా దాన్ని మనం సృష్టించుకోవాలి దీని నుంచి బిట్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి అన్నట్టుగా జిస్ట్ ఇస్తాము ప్లస్ మెయిన్ మెయిన్ టాపిక్స్ మనం ఎలాగ డీకోడిఫై చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ అనమాట అది నెక్స్ట్ మనం చూసుకుంటే ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు తెలుగు అకాడమీ బుక్కు ఈ రెండు క్లబ్ అయినా చేసి టాపిక్ వైజు మనము సబ్ టాపిక్ వైజ్ కూడా బిట్స్ లేదంటే కంటెంట్ పెట్టుకునేటట్టు మనము ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో పెట్టున్నాము దాంట్లో మనము బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనము చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట సో దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ టూ పేపర్స్ తీసుకొని వచ్చి గ్రూప్ టూ పేపర్ టూ మెయిన్స్లో హనుమంతరావు గారి బుక్లో ఎలాగ ఎక్కడ ఉన్నది ఆ క్వశ్చన్స్ అని చూపించున్నాం అనమాట సో చాలామంది కామెంట్స్లో చెప్పున్నారు హనుమంతరావు హనుమంతరావు గారి బుక్ కొంచెం గ్రాంధికంగా ఉంది చదవడం కొంచెం కష్టంగా ఉంది సో మేము జోగినాయుడు బుక్ కానీ లేదంటే తెలుగు అకాడమీ బుక్ కానీ చదువుతున్నాము అని సో దానికి ఏమీ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అయి ఉంటాయి వాటిని హనుమంతరావు గారి బుక్ నుంచి యాడ్ చేసుకోవాలి మనం సో ఇది రీసెర్చ్ చేసి రాసిన బుక్ కాబట్టి ఎవ్రీథింగ్ ఉంటుంది దీంట్లో సో క్వశ్చన్ ఎక్కడి నుంచే అడగవచ్చు కాబట్టి దీంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి మనం రిస్క్ తీసుకోకుండా ఉండాలి అని అనుకుంటే ఇది చదవడం బెటర్ టైం ఉన్న వాళ్ళకి కొంచెం తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి అలవాటు అయిపోద్ది ఒకసారి మీరు ఫుల్ బుక్ చదివేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత మామూలుగా చదవండి తర్వాత నోట్స్ రాసుకోండి అది సో ఈ యొక్క కోర్సు యొక్క మనము ఈ యొక్క కంటెంట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సో మీరందరూ కూడా ఒకసారి మీరు ఇప్పటివరకు కొత్తగానే ఉండే ఈ ఛానల్కి ఒకసారి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి ఏపీఎస్సి గ్రూప్స్ కానీ సచివాలయం ఎగ్జామ్ కానీ యూపీఎస్సి రిలేటెడ్గా కూడా యూజ్ అయ్యేటట్టు కరెంట్ అఫైర్స్ పెడుతున్నాము సో మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సో మనము ప్రజెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నవంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు తేదీ ఈ వీక్ మనం చూసుకుంటే ముందుగా ఈ యొక్క వీడియోస్ ఎందుకు పెడుతున్నాము ప్రి పిఐబి అని అంటే ఇందాక చెప్పినట్టు ఇది అఫీషియల్ గవర్నమెంట్ సోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోర్సు సో ఇక్కడ ఉండేటి మనకి హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్గా ఉంటుంది కాబట్టి చాలామంది మిత్రులు మన మిత్రులు కామెంట్స్ రూపంలో కానీ డైరెక్ట్ మెసేజెస్లో కానీ ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట తెలుగులో మనకి దొరుకుతుందా తెలుగులో అర్థమయ్యేటట్టు దొరుకుతుందా అన్నట్టు అనమాట సో కాబట్టి నేను మరి మా ఛానల్ తరఫున ఈ వీడియోస్ పెట్టు పెడుతూ వస్తున్నాము ఈ వీక్లో మనం బాగా చూసుకుందాము సో ఖచ్చితంగా ఈ ఇప్పుడు చెప్తున్నటువంటి ఫైవ్ సిక్స్ ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి పీఏబిలో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ పడవచ్చు అంతేకాకుండా మనము ఈ మెయిన్స్ రాసేటప్పుడు గ్రూప్ సంబంధించి ఏదన్నా రిపోర్టు ఇలాంటి రాసినప్పుడు ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట సో అంత ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని దీన్ని మనం క్లారిఫైగా అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పేదానికోసము ఇది చెప్తున్నాము సో మనము ముందుకెళ్దామండి ఇండియాస్ ఫస్ట్ కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ టు జనరేట్ గ్రీన్ ఎనర్జీ ఫర్ రూరల్ అండ్ అగ్రికల్చర్ కన్జంప్షన్ ఈ సెట్ టు కమ్అప్ ఇన్ గోవా గోవాలో భారతదేశంలో ఉన్నటువంటి ఫస్ట్ కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు అనమాట ఎందుకు టు జనరేట్ గ్రీన్ ఎనర్జీ ఆల్సో ఫర్ అగ్రికల్చర్ కన్జంప్షను సో ఫస్ట్ మనము ఎవరు తీసుకొని వస్తున్నారు ఏ జాయింట్ వెంచర్స్ మనం ఎవరెవరిన కలిసి పార్ట్నర్షిప్ ఏంటని చూస్తే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడు ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ పిఎస్యూస్ ఎవరి కింద అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవరు అండ్ గోవా గవర్నమెంట్ ఇవన్నీ కలిసి ఒక మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓఏని సైన్ చేసా అన్నమాట కీ నోట్స్ మనం చూసుకుంటే ఈ కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఈఈఎస్ఎల్ గురించి మనం చూసుకుంటే దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ఎనర్జీ సొల్యూషన్స్ దట్ లై ఎట్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ మొబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సో ఈ మూడింటికి సంబంధించి ఒక కన్వర్జెన్స్ ఒక ఎక్కడైతే లై అవుతుందో ఈ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ మనము ఈ వాటి మీద మనము ఎనర్జీకి సంబంధించి సొల్యూషన్ తీసుకొచ్చేదానికి ఫోకస్ చేస్తుంటుంది అనమాట ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ సీమ్స్ టు కనెక్ట్ సీమింగ్లీ ఇండిపెండెంట్ సెక్టార్స్ లైక్ సోలార్ ఎనర్జీ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఎల్ఈడి లైట్స్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్ అంటే వీటన్నిటిని కనెక్ట్ చేయడం కోసం సోలార్ ఎనర్జీని ఎనర్జీ స్టోరేజ్ని వీటన్నిటిని విచ్ కెన్ ఎనేబుల్ ఇన్ డీకార్బనైజేషన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ యాక్సెస్ డీకార్బొనైజేషన్ అంటే మనకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ సంబంధించి మనము ప్యారిస్ అగ్రిమెంట్ కింద కార్బన్ ఫుడ్ ప్రింట్ని మనం తగ్గించాలి ఎమిషన్స్ని తగ్గించాలని చెప్పి మనం చేస్తుంటాం అలా దాని పరిణామంలోనే మనం డీకార్బొనైజేషన్ అంటారన్నమాట అది సో మెకానిజం ఎలా వర్క్ అవుతుంది ఏంటని మనం చూసుకుంటే ఈ ఈఎస్ఎల్ అనేది ఒక కన్వర్జెన్స్ ఇంటర్ ఇంటర్వెన్షన్స్ని ఇస్తుంది అదేం చేస్తుందంటే ఇట్ విల్ సాల్వ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఓకే ద సొల్యూషన్స్ ఎలాంటివి అని అంటే సోలరైజ్డ్ అగ్రికల్చర్ ఫీడర్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఇక్కడ లోకల్ విలేజెస్లో ఎందుకంటే మనకి ఇండియా ఆఫ్ ఇండియా ఈజ్ ఫిల్డ్ అప్ విత్ విలేజెస్ అన్నట్టు విలేజెస్ నుంచే మనము ఆ మార్పుని ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ని తీసుకొస్తే మొత్తం బాగుంటుంది అనే దానికోసం అనమాట అలానే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకుంటే లెవరేజింగ్ ద కార్బన్ ఫైనాన్సింగ్ మెకానిజం టు ర్యాపిడ్లీ స్ట్రెంత్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఈ కార్బన్ ఫైనాన్సింగ్ మెకానిజం అంటే ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ కొన్ని కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళు చేయాల్సినటువంటి ఎమిషన్స్ తగ్గించాలనుకున్న వాటివి వేరే వాళ్ళకి ఇస్తుంటారు అన్నమాట సో దీన్ని ఫైనాన్సింగ్ మెకానిజం అంటారనమాట సో దాన్ని మనం కొంచెము ఇది చేసుకుంటూ పోవాలా ఇన్ క్రియేటింగ్ సస్టైనబ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము అని నెక్స్ట్ ఈఎస్ఎల్ క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇంటర్వెన్షన్స్ కరెంట్లీ ఇంక్లూడ్ ప్రజెంట్ మనం చూసుకుంటే గ్రామ ఉజాల డీసెంట్రలైజ్డ్ సోలార్ అండ్ గ్రామ పంచాయత్ స్ట్రీట్ లైట్ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కింద మనము చేస్తున్నాం అనమాట సో బెనిఫిట్స్ ఏంటి ఈ ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు మనం ప్రాజెక్ట్ని మనకి ఏంటి అనేది చెప్పాము ఇప్పుడు బెనిఫిట్స్ చూసుకుంటే మనందరికి తెలుసు ఇట్ విల్ ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఓకే నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ సో ఇట్ విల్ మేక్ అ ఎనర్జీ ఎఫిషియంట్ కంట్రీ సో కంట్రిబ్యూషన్ టు రిడక్షన్ ఆఫ్ పీక్ ఎనర్జీ డిమాండ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ పంపింగ్ అండ్ లైటింగ్ సో ఓవరాల్గా సస్టైనబులిటీ తీసుకుని వచ్చేదానికి సో ప్రజెంట్ మనం వాడేసాము తర్వాత ఇంకా మన తర్వాత సంగతి తర్వాత అనేది లేకుండా వన్ టైప్ ఆఫ్ లాంగ్ రన్లో ఇది చాలా బెనిఫిట్ అవుతుందండి నెక్స్ట్ ఇంప్రూవ్ హెల్త్ ఆఫ్ డిస్కామ్స్ అక్రూ సేవింగ్స్ ఆఫ్ దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు టూ స్టేట్స్ రాష్ట్రాలకి ఇరవై సంవత్సరాల్లో మొత్తం రెండు వేల ఐదు వందల కోట్లు సేవింగ్స్ని తీసుకొని వస్తుంది అనమాట అంటే తగ్గిస్తుంది ఖర్చుని చెక్ టెక్నికల్ లాసెస్ చెక్ టెక్నికల్ లాసెస్ ఓకే నెక్స్ట్ మనం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ గురించి చూసుకుంటే ఇట్ ఈస్ అ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ కార్పొరేషను అండ్ పవర్ గ్రిడ్ ఎవరి కింద సెటప్ చేసినారంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎందుకు చేసినారంటే టు ఫెసిలిటేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ సో ఇది ఒక సూపర్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ దట్ యూజెస్ దట్ సీక్స్ టు అన్లాక్ ద ఎనర్జీ ఎఫిషియంటీ మార్కెట్ ఇన్ ఇండియా మొత్తంగా దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లు ఎస్టిమేషను ఈ సేవింగ్స్ దాదాపు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కరెంట్ కన్జంప్షన్ మనము అనమాట అది సో ఇట్ ఆల్సో యాక్ట్ రిసోర్స్ సెంటర్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ స్టేట్ డిస్కామ్స్ అంతేకాకుండా కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సో కెపాసిటీ బిల్డింగ్కి ఇన్నోవేషను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి ఇదొక రీసెర్చ్ సెంటర్ లాగా ఈఎస్ఎల్ మనకి వర్క్ అవుతుందని మనం చూస్తున్నామండి ఇక్కడ సో మనం వే ఫార్వర్డ్ అంటే కన్క్లూజన్ మనం చూసుకుంటే ఇన్ ఎ సోలార్ రిచ్ కంట్రీ లైక్ ఇండియా ఎఫెక్టివ్ హార్నెసింగ్ ఈజ్ అబ్యాండెంట్ సో మనకి సోలార్ రిచ్ ఉన్నాము మనము మనకి చాలా వ్యాస్ట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనము దాన్ని జాగ్రత్తగా ఫైన్ ట్యూనింగ్ చేసుకొని మంచి మంచి స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా మనం ఇనిషియేటివ్గా తీసుకొని దీంట్లో పార్ట్నర్స్గా తీసుకొని ముందుకు పోవాలి అనే దాని గురించి అనమాట ఇది సో ఈ యొక్క ఈ ప్రాజెక్ట్ కన్వర్జెన్స్ ఇది మన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో కూడా సమకాలికంగా తోగుతుంది అనమాట అంటే రెండు గోల్స్ ఒక ఇనిషియేటివ్ ఎయిమ్స్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట మీ అందరికి తెలుసు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ సో అది మనం చూసాం కదా ఇప్పుడు ఈ కన్వర్జెన్స్ ప్రాజెక్టు ఎవరు తీసుకొని వచ్చినారు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి ప్లస్ మనం బ్యాక్గ్రౌండ్లో ఈఎస్ఎల్ గురించి కూడా చూస్తున్నాము సో ఫైనల్గా కన్క్లూజన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిజిటలీ అడ్రస్డ్ ద మీటింగ్ ఆఫ్ గ్లోబల్ ప్రివెన్షన్ కోవల్యూషన్ జిపిసి అంటే గ్లోబల్ ప్రివెన్షన్ కోవల్యూషన్ అంటే ప్రపంచం మొత్తంగా ఒకదాన్ని మనము తగ్ ప్రివెంట్ చేయాలా అని గుమ్ము కూడినట్టే సంఘం అన్నమాట అలాగా తెలుగులో మన అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే ఎందుకు ఫర్ హెచ్ఐవి ప్రివెన్షన్ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ మనందరికి తెలుసు హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఈ ఈ ఫుల్ ఫామ్స్ కూడా అడిగే అవకాశం ఉండొచ్చు మనం చెప్పలేము కాబట్టి ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట ఎవరు హోస్ట్ చేసినారంటే ఇట్ వాస్ జాయింట్లీ హోస్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హ్యూమన్ ఎయిడ్స్ సారీ హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోవలేషన్ ఓకే ఈ యునైట్స్ యునియట్స్ యుఎన్ఎఫ్పిఏ ఈ రెండు కలిసి దీన్ని హోస్ట్ చేసినారనమాట ఈ యొక్క కోవలేషన్ మీటింగ్ని డిజిటల్ మీటింగ్ని సో మనం ప్రజెంట్ ఇప్పుడు దీని గురించి చూసుకుంటే ఈ కోవలేషన్ కోవలేషన్ అంటున్నారు కదా ఎవరు ఎవరు కోవలేషన్ ఎవరు ఎవరు ఉన్నారు దీంట్లో అంటే మనం చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ మెంబర్సు డోనార్సు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఓకే ఇట్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ టు టు సపోర్ట్ గ్లోబల్ ఎఫర్ట్స్ టు యాక్స్లరేట్ హెచ్ఐవి ప్రివెన్షన్ మెంబర్షిప్ మనం చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ హెచ్ఐవి బోర్డన్ కంట్రీస్ సో ప్రపంచంలో ఎక్కువ హై హెచ్ఐవి కేసెస్ డెత్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసుకుంటే ట్వంటీ ఫైవ్ టాప్ కంట్రీస్ ఉంటాయి కదా సో వాటిలో ఈ మెంబర్షిప్గా ఉంటాయన్నమాట అంతేకాకుండా ఈ యూన్ యూనియన్ యూనియడ్స్ స్పాన్సర్స్ డోనర్సు సివిల్ సొసైటీ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఇంకా మెంబర్స్గా సో ఈ గోల్ ఏంటి అండి ఇది పెట్టడానికి కారణం ఏంటి అని అంటే టు స్ట్రెంగ్తన్ అండ్ సస్టైన్ పొలిటికల్ కమిట్మెంట్ ఫర్ ప్రైమరీ ప్రివెన్షన్ బై సెట్టింగ్ ఏ కామన్ అజెండా సో వీళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్తో వెళ్ళి ఒక కామన్ అజెండాను తీసుకొని వచ్చి ఈ కీ పాలసీ మేకర్స్ ఫండర్స్ ప్రోగ్రామ్స్ అందరూ ఒక దగ్గర మీట్ అవుతారు కాబట్టి మనం ఎట్లా పోతే బాగుంటుంది అని డిస్కస్ చేసుకునే దానికి కలిసాం అనమాట సిగ్నిఫికెన్స్ ఈ యొక్క కాన్ఫిడెన్స్ వల్ల మనకి ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ద కాన్ఫిడెన్స్ దిస్ ఇయర్ హోల్డ్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ అచీవింగ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కమిట్మెంట్ టు ఎండ్ అక్వైర్డ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ ఫుల్ ఫామ్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ రెండు వేల ముప్పై కల్లా ఎయిడ్స్ మొత్తాన్ని ఎండ్ చేసేయాలా నిర్మూలించాలా అని చెప్పి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క కమిట్మెంట్ కోసం ఇది కాన్ఫరెన్స్ వచ్చిందనమాట మెంబర్ స్టేట్స్ అగ్రీడ్ టు రెడ్యూస్ న్యూ అడల్ట్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్స్ బై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ బై ఫోర్త్ తగ్గించేస్తాము ఎట్ ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పడం జరిగిందనమాట ఫ్రమ్ టూ థౌజండ్ టెన్ లెవెల్స్ మన భారతదేశం ఈ కాన్ఫరెన్స్లో ఏంటి జరిగింది మనం ఎలా పార్టిసిపేట్ చేశామో నా యొక్క స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే ఈ టెక్నాలజీ ద గ్లోబల్ ఎయిడ్స్ రెస్పాన్స్ ఇది కొంచెం బాగా మనం వర్క్ చేశారు న్యూ ఇన్ఫెక్షన్స్ తగ్గించే దాంట్లో ఈ సర్వేస్ చేయడం దాంట్లో రెడ్యూసింగ్ ఎయిడ్స్ రిలేటెడ్ మోర్టాలిటీ ఎనేబులింగ్ రిడక్షన్ ఇన్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ను క్రియేటింగ్ అన్ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి సో ఇలాగ ఇవన్నీ కూడా మనము అక్నాలజ్ అనమాట సో నెక్స్ట్ ఈ గ్లోబల్ ప్రివెన్షన్ కోవలిషన్ హ్యాస్ షోన్ టు ద వరల్డ్ ఏ మోడల్ ఒక మోడల్ తీసుకొని వచ్చి చూపించిందనమాట వేర్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ కెన్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ కొహెసివ్లీ టువర్డ్స్ ఏ కామన్ గోల్ ఎవరో ఒక ఇందాక చెప్పినట్టు ఈ స్టేట్స్ ఆర్గనైజేషన్స్ డోనర్సు వీళ్ళందరూ కూడా ఓకే ఎంటర్ప్రినర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఒక కామన్ గోల్కి మనము కృషి చేయడము గొప్ప విషయం అనమాట సో ఇట్ అబ్జర్వ్డ్ దట్ మన అంటే మనం అబ్జర్వ్ చేసామంటే ఇది బాగా చేస్తున్నారు డెలివరీ మోడల్ ఇచ్చి సివిల్ సొసైటీ మేనేజ్మెంటు అండ్ క్రాస్ లెర్నింగ్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ మనం నేర్చుకోవడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని మనం అక్నాలెజ్ చేసాము సో ఇండియా అగైన్స్ట్ హెచ్ఐవి దీని గురించి మనం చూసుకుంటే మన మన యూనిక్ హెచ్ఐవి ప్రివెన్షన్ మోడల్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ అవుట్ రీచ్ సర్వీస్ డెలివరీ కౌన్సిలింగు టెస్టింగు అండ్ ఇన్సూరింగ్ లింకేజెస్ టు హెచ్ఐవి కేర్ సో కౌన్సిలింగ్ అంటే వాళ్ళకు తెలియగానే వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం మనం హెచ్ఐవీ వచ్చింది తెలియగానే సో ఎందుకంటే సమాజంలో మనం బాగా తిరగలేము మనం ఉండలేము అన్నట్టు అనమాట సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇంకా మనం టెస్టులు చేయడం కానీ ఇలాగ అన్ని కూడా లింక్స్ నెక్స్ట్ సెంటర్డ్ అరౌండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ కాంట్రాక్టింగ్ త్రూ విచ్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ప్రోగ్రామ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ద గెయిన్స్ మేడ్ ఇన్ హెచ్ఐవి డ్యూరింగ్ కోవిడ్ నైన్టీన్ బై టేకింగ్ టైమ్లీ స్విఫ్ట్ అండ్ టైమ్లీ యాక్షన్

ద ఎలిమినేషన్ ఆఫ్ మదర్ టు చిల్డ్రన్ తల్లి దగ్గర నుంచి పిల్లవాడి దగ్గరికి అది ట్రాన్స్మిషన్ అవ్వకుండా ఉండేదానికి ప్రివెంట్ చేయడానికి స్థాయి శక్తిలో ట్రై చేస్తున్నారు అన్నమాట సో ద టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ పాలసీ ఈ పాలసీకి మనం చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ పిఎల్ హూ వర్ లాస్ట్ టు ఫాలో అప్ వర్ లింక్డ్ బ్యాక్ టు యాంటీ రెట్రోవెరల్ ట్రీట్మెంట్ సర్వీసెస్ త్రూ మిషన్ సంపర్క్ ఓకే వైల్ వైరల్ లోడ్ టెస్టింగ్స్ ఆల్సో కూడా చేశారు అనమాట యాభై వేల మందిని లింక్ చేశారు మిషన్ సంపర్క్ ద్వారా నెక్స్ట్ ఎనాక్టెడ్ ద హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ సో దీంట్లో మొత్తం లీగల్ ఫ్రేమ్వర్క్ సో వాళ్ళ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి మొత్తం కూడా డీటెయిల్స్ అనమాట ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సన్ రైజు ప్రాజెక్ట్ సన్ రైజ్ గురించి మనం చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రెండు వేల పదహారులో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు టు ట్యాకిల్ ద రైజ్ ఆఫ్ హెచ్ఐవీ ప్రివిలెన్స్ ఇన్ నార్త్ ఈస్ట్ కంట్రీస్ సారీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఓకే నెక్స్ట్ ఎస్పెషల్గా డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళు అనమాట నెక్స్ట్ మనం భారతదేశానికి ఎటువంటి సేవ మన ప్రపంచానికి ఎటువంటి సేవలు అందిస్తున్నామని చూసుకుంటే హెల్పింగ్ ద వరల్డ్ ఇండియాస్ ప్రొవిజన్ ఆఫ్ జెనరిక్ ఏఆర్సి టు ద వరల్డ్

ఎయిడ్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ వైజ్గా ఎలా చేస్తున్నారని చూసుకుంటే ద గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్ ట్యూబర్ కిలాసిస్ అండ్ మలేరియా రెండు వేల రెండులో ఇది ఇది రావడం జరిగింది ఫౌండర్ ఇట్స్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ ఓకే అది నెక్స్ట్ ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సూపర్ కంప్యూటర్ పరమసిద్ధి పరమసిద్ధి ర్యాంక్డ్ సిక్స్టీ త్రీ అంటే అరవై మూడో ర్యాంక్ వచ్చింది వరల్డ్లో మొత్తంగా మనం చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ మనం తీసుకుంటే పవర్ఫుల్ నాన్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ సో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఈజ్ అ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ స్టడీస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆబ్వియస్లీ సో మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ గురించి చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ హూస్ కాంపోనెంట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ డిఫరెంట్ నెట్వర్క్ కంప్యూటర్స్ విచ్ కమ్యూనికేట్ అండ్ కోఆర్డినేట్ దేర్ యాక్షన్స్ బై పాసింగ్ మెసేజెస్ టు వన్ అన్ అదర్ ద కాంపొనెంట్స్ ఇంట్రాక్ట్ విత్ వన్ అన్ అదర్ ఇం ఆర్డర్ టు అచీవ్ ఏ కామన్ గోల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్లో కాంపొనెంట్స్ ఉంటాయి దానికి కానీ ఒకటే దాని మీద ఇది రన్ అవుతుంటుంది అనమాట సో మెయిన్ గో గోల్ ఏంటంటే టు అచీవ్ ఏ కామన్ గోల్ అది ఇనే నాన్ డిస్ట్రిబ్యూటెడ్ నాన్ డిస్ట్రిబ్యూటెడ్ మనం చూసుకుంటే ఏంటంటే ఆల్ పార్ట్స్ ఇన్ ద సిస్టమ్ మరింత సేమ్ లొకేషన్ సేమ్ ఫిజికల్ లొకేషన్ ఒకటే దిక్కు ఉంటాయి ఒకటే దిక్కు ఉంటుంది అనమాట కీ పాయింట్స్ మనం చూసుకుంటే పరమసిద్ధి గురించి ఇట్ ఈజ్ ఏ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ డెవలప్ ఎవరు చేసినారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరి కింద ఉంది ఎంఐఈటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కరెక్ట్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఎవరి కింద ఉంది ఏ డిపార్ట్మెంట్ కింద ఉంది ఏ యొక్క మిషన్ కింద ఉంది ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సూపర్ కంప్యూటర్ హ్యాజ్ ఆఫ్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ పెటాఫ్లాప్స్ ఇవన్నీ మనకి నాకు తెలిసి అయితే ఇంపార్టెంట్ ఏం కాదు సో జస్ట్ గుర్తుపెట్టుకోండి ఫైవ్ పాయింట్ టూ కొంచెం ఓకే అన్నట్టు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి మనం చూసుకుంటే ఈ మిషన్ ఏం చేస్తా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మొత్తం చేసి ఎవరీ ఇన్స్టిట్యూషన్స్లో సూపర్ కై హై కంప్యూటర్స్ని మనము ఎనేబుల్ చేయాలా అని చెప్పేది అనమాట రెండు వేల ఐదు పదిహేనులో దీన్ని లాంచ్ చేశారు సెవెన్ ఇయర్ మిషన్ అంటే ట్వంటీ టూకి ఎండ్ అవుతుంది టోటల్ నాలుగు వేల ఐదు వందల కోట్లు దీనికి మనము స్పెండ్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క మిషన్కి ది సూపర్ కంప్యూటర్స్ విల్ ఆల్సో బి నెట్వర్క్డ్ అనే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ సో ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా ఒక గ్రిడ్ నేషనల్ సూపర్ మొత్తం వన్ డివైడ్ ఒక గ్రిడ్ ద్వారా ద నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ కింద ఇది మ్యాప్ అవుతాయి అన్నమాట ఈ ఎన్కేఎన్ అనేది కూడా అనదర్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ కనెక్ట్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్ అండ్ ల్యాంప్స్ ఓవర్ ద హై స్పీడ్ నెట్వర్క్ అది నెక్స్ట్ ద మిషన్ ఆల్సో ఇంక్లూడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ హైలీ ప్రొఫెషనల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవేర్ హ్యూమన్ రిసోర్స్ ఫర్ మీటింగ్ ఛాలెంజెస్ ఆఫ్ డెవలప్డ్ దీస్ అప్లికేషన్స్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మనం తీసుకొని వచ్చేదానికి హ్యూమన్ రిసోర్సెస్ని కూడా అవైలబుల్ చేయడానికి అనమాట ద మిషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండ్ స్టీర్డ్ అంటే మానిటర్ జాయింట్లీ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇదన్నమాట సో నేషనల్ ఎన్ఎస్ఎమ్ దీని గురించి మనం చూసుకుంటే టు మేక్ ఇండియా వన్ ఆఫ్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ సూపర్ కంప్యూటింగ్ ప్రపంచంలో కన మనము ఒక టాప్లో ఉన్నాము ఉండేటట్టు చేయడానికి కోసం అనమాట ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి మనం కూడా తయారు చేసి ఇవ్వాలా అన్నట్టు అనమాట ఇన్ సాల్వింగ్ గ్రాండ్ ఛాలెంజ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నేషనల్ అండ్ గ్లోబల్ రిలవెన్స్ ఈ సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుంది మీ తెలుసు ఒక కామన్ గోల్ తీసుకొని దాని గురించి క్యాలిక్యులేషన్స్ చేసి ఏదైతే మనకు బెస్ట్ సొల్యూషన్స్ అని అనిపిస్తుందో దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట అది నెక్స్ట్ మనం చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్చువల్లీ లాంచ్ ద లీలావతి అవార్డు లీలావతి అవార్డు మనం చూసుకుంటే క్రియేటింగ్ బెటర్ సొసైటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా ఇది పన్నెండవ శతాబ్దంలో వచ్చినటువంటి లీలావతి బుక్ రాసింది ఎవరు అంటే మ్యాథమెటిషియన్ భాస్కర టూ ఇవి కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి లీలావతి పన్నెండవ శతాబ్దం వచ్చింది రాసింది ఎవరే అంటే మ్యాథ్ మ్యాథమెటిషియన్ అయినటువంటి భాస్కర టూ ఈ లీలావతి వాజ్ ద డాక్టర్ ఆఫ్ ఆమె వాళ్ళ కూతురు అనమాట ఓకే ఇట్ ఈస్ ఇన్నోవేషన్ ఆఫ్ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క ఇనిషియేటివ్ ఇది టు ఎంపవర్ ఉమెన్ ఈ యొక్క ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రజెంటే సొల్యూషన్ సో ఏఐసిటిఈ అప్రూవ్ అయినటువంటి అన్ని కాలేజెస్లో బీటెక్ అని డిగ్రీకి అన్నింటిలో కూడా ఇండియా వైడు ముఖ్యంగా గర్ల్స్కి ఒక ఆపర్చునిటీ వస్తుంది టు ప్రెజెంట్ సొల్యూషన్ టు ద ప్రజెంట్ ఇష్యూస్ అంటే ఉమెన్ ఎంపవర్మెంటు జెండర్ డిస్క్రిమినేషను అన్ఎంప్లాయ్మెంటు ఇల్లిటరసీ మాల్ న్యూట్రిషను మెటర్నల్ మోర్టాలిటీ హ్యూమన్ రైట్స్ వీటికి సంబంధించి మన ప్రజ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ వాటి దగ్గర మీకు ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయని వాళ్ళు ప్రజెంట్ చేయడానికి ఇక్కడ మనకి ఏఐసిటిసి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగిందనమాట థీమ్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ దీని యొక్క థీము సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ మనం ఇక్కడ కనపడుతున్నాయి కదా శానిటేషను హైజీను లిటరసీ న్యూట్రిషను వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి మనము ఆ రైట్స్ గురించి వాళ్ళకి తెలిపేటట్టు వాళ్ళకి అవేర్నెస్ సృష్టించేటట్టు అనమాట అది సో ఏరియాస్ కవర్డ్ ఉమెన్స్ హెల్త్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ వాళ్ళ మీద ఇష్యూస్ రాకుండా ఉండేదానికి లిటరసీ కానీ ఆంటర్ప్రినర్షిప్ కానీ లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళు లీగల్కి కోర్టులోకి వెళ్ళి ఎలాగ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది దానికోసం కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఎన్షూస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఎనేబుల్స్ దెమ్ టు హోల్డ్ హయ్యర్ పొజిషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైజ్ ఏంటంటే ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ విల్ కట్టి వన్ ల్యాక్ సెకండ్ గెట్ సెవెంటీ ఫైవ్ థౌసంట్ నెక్స్ట్ వచ్చి ఫిఫ్టీ థౌజంట్ సో డిఫరెంట్ ఇనిషియేట్స్ మనం చూసుకుంటే సుకన్య సమృద్ధి యోజన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఫోకసెస్ ఆన్ ఎంకరేజింగ్ ద పేరెంట్స్ ఆఫ్ ద ఫిమేల్ చైల్డ్ ఫర్ బిల్డింగ్ ఏ ఫండ్ ఫర్ దియర్ ఫ్యూచర్ అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు తర్వాత ఫ్యూచర్లో స్కూల్కి కానీ వాటికీటికి ఖర్చులు కొండే దానికోసం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోండి అని వాళ్ళని మోటివేట్ చేస్తారన్నమాట పేరెంట్స్ని బేటీ బావో బేటీ బచావో బేటీ పడావో ద స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ అంటే స్కూల్స్కి డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి లేడీస్ని లేడీస్ని ఎక్కువ మనము అదే ఉమెన్ గర్ల్స్ని మనము ఫీమేల్ ఫిట్ సైడ్ కానీ ఇవన్నిటిని దానికోసం అన్నమాట సో అండ్ ఎడ్యుకేటింగ్ దెమ్ నెక్స్ట్ సిబిఎస్ఈస్ ఉడాన్ ప్రోగ్రామ్ కానీ స్మార్ట్ ఇండియా హ్యాకతాను ఇట్ ఈస్ అ నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ మినిమం వన్ ఉమెన్ ఇన్ ద టీమ్ ఆఫ్ సిక్స్ అంటే ఆరుగురిలో ఒక ఖచ్చితంగా ఒక ఒక ఉమెన్ ఉంటుందంట ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే డైలీ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని సాల్వ్ చేసేదానికి ఈ యొక్క స్మార్ట్ ఇండియా హ్యాకత్వం తీసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ ఓల్డ్ ఫిషరీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అన్ ద ట్వంటీ ఫస్ట్ నవంబర్ ఎవ్రీ ఇయర్ ఫిషరీస్ డే ఓకే ఇరవై ఒకటి నవంబరు ప్రొటెక్ట్ అవర్ ఫిషరీస్ లైవ్లీహుడ్స్ డిపెండ్ ఆన్ ఇట్ సో ఈ యొక్క అకేషన్గా మన ఫస్ట్ టైము ఫిషరీ సెక్టర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఇస్తున్నాయి అనమాట అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట నైన్టీన్ నైన్టీ సెవెన్లో స్టార్ట్ అయింది ఈ అవార్డ్ ఈ యొక్క ఈ ఫిషరీస్ డే అనేది కానీ కాన్సెప్ట్ ద ఎప్పుడంటే వెన్ వరల్డ్ ఫోరమ్ ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ అండ్ ఫిష్ వర్కర్స్ మెట్ ఎట్ న్యూఢిల్లీ వీళ్ళందరూ కలవడం ద్వారా ఒక ఒకటి ఫామ్ అయింది ఒక ఫోరం ఫామ్ అయింది వరల్డ్ ఫిషరీస్ ఫోమం ఫోరము పద్దెనిమిది కంట్రీస్ డిక్లరేషన్ సైన్ చేసినాయి గ్లోబల్ మ్యాండేటు సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ అండ్ పాలసీస్ ఏం ఏంటి అని అంటే టు డ్రా అటెన్షన్ టు ఓవర్ ఫిషింగ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షను అండ్ అదర్ సీరియస్ థ్రెట్స్ ఓకే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిషరీ సెక్టర్ మనం ఫిషరీ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే థర్టీ మిలియన్ టు సిక్స్టీ మిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిషరీస్ దాంట్లో ముఖ్యంగా యాభై శాతము ఉమెన్ అంట సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్రూషియల్ ఫర్ థింగ్ ఎవ్రీ డెవలప్డ్ కంట్రీ సో అరౌండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిష్ కాట్ ఫ్రమ్ ఇన్లాండ్ ఆర్ ఫ్రమ్ లో ఇన్కమ్ ఫుడ్ కంట్రీస్ వరల్డ్ మొత్తంగా మనం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిష్ ద్వారానే ప్రోటీన్ వస్తుందనమాట మన ఇండియాలో మనం చూసుకుంటే ఇండియా ఇస్ ద సెకండ్ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిష్ త్రూ ఆక్వాకల్చర్ ఇన్ ద వరల్డ్ భారత వరల్డ్ ప్రపంచంలో రెండో ప్లేస్లో ఉన్నాము మనము నెక్స్ట్ ఎక్స్పోర్టర్లో చూసుకుంటే ఫోర్త్లో ఉన్నాము టోటల్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్లో మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట సో ఎక్స్పోర్ట్స్ గురించి చూసుకుంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఫిష్ నెక్స్ట్ వన్ పర్సెంట్ టు ఇండియాస్ జీడిపి ఫైవ్ పర్సెంట్ టు అగ్రికల్చర్స్ జీడిపి కాంట్రిబ్యూషన్ అనమాట సో ఈ ఫిగర్స్ అన్ని మార్క్స్ అన్ని ఇంపార్టెంట్ అని చూసుకుంటే ఏదన్నా క్వశ్చన్స్లో మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి గ్రూప్ టూ పేపర్ త్రీలో ఎకనమీలో క్వశ్చన్స్ ఎలా అయినా అడగొచ్చు ఎక్కువ స్టాటిస్టిక్స్ అడుగుతారు కాబట్టి కొంచెం మనము చూసుకోవాలన్నమాట ఈ సెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఛాలెంజెస్ ఏమేమి ఫేస్ చేస్తున్నాయంటే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ మెరైన్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లోయిటెడ్ కానీ లేదంటే ఓవర్ ఫిష్డ్ కానీ డిప్లీటెడ్ కానీ ఈ యొక్క బయలాజికలీ ఇంపాసిబుల్ అనమాట అంటే ఈ యొక్క ఆ కోరల్ రీఫ్స్ ఎన్ని పోవడం కానీ గ్లోబల్ వార్మింగ్ ద్వారా సీ లెవెల్ రైస్ ద్వారా సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఫేస్ అవుతున్నాయి అనమాట క్లైమేట్ చేంజ్ అవడం కానీ మన యొక్క ఎఫర్ట్స్ మనం చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది దీని గురించి మనం చూసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఓకే ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ఈ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ టు మిలియన్ టన్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ ట్వంటీ టు మిలియన్ టన్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా దాదాపు యాభై ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి మనము అని బ్లూ రెవల్యూషన్ మీద ఫోకస్ చేయడము ఎక్స్టెన్షన్ ఆఫ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ టు ఫిషెస్ ఫిషర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు దానికి రైతులకి వాళ్ళకి ఉన్న వీళ్ళకి కూడా అవి ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట రీసెంట్ మంత్స్లో మనం చూస్తున్నాము నెక్స్ట్ మనం చూసుకుంటే ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా థాయిలాండ్ అండ్ సింగపూర్ ట్రైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ సిట్మెక్స్ ట్వంటీ ట్వంటీ ఇది అండమాన్సిలో జరిగిందనమాట ట్రైలేట్రల్ ఎక్సర్సైజ్ బయోలేట్రల్ ఎక్సర్సైజ్ మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇండియా థాయిలాండ్ సింగపూర్ది మెక్స్ అది గుర్తుపెట్టుకోండి మనం ఆబ్జెక్టివ్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే షాంగ్రీలో డైలాగ్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం అనౌన్స్ చేసినారు ఇవన్నీ మనకి జస్ట్ మనం చెప్తున్నాను అనమాట ఈ యొక్క ఏమైందంటే మెయిన్గా మెయిన్గా ఎన్హాన్స్ మ్యూచువల్ ఇంట్రోపబిలిటీ అండ్ ఇంబైబ్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు స్ట్రెంత్ అండ్ ద మ్యూచువల్ డ కాన్ఫిడెన్స్ బిట్వీన్ దెమ్ ఓవరాల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ తీసుకురావడము ఇండో పెసిఫిక్ రీజను ద ఎక్ససైజ్ ఇన్ లైన్ విత్ ఇండియా మన యొక్క సాగర్ ప్రోగ్రామ్ అనమాట సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ విజను ఓకే ఎవరు హోస్ట్ చేసినారంటే సింగపూరు అది మనం ఆడ కొన్ని కొన్ని పెట్టున్నాము అదర్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయ్లాండ్ ఇండియా అండ్ థాయ్లాండ్లో మైత్రి అనమాట ఇది సయామ్ భారత్ ఎయిర్ ఫోర్స్ది ఇండియా అండ్ థాయ్ కోపరేట్ కార్పెక్ట్ న్యాయబీది అనమాట రీసెంట్లీ కంక్లూడ్ అయింది కూడా ఫస్ట్ టైము నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియాకి సింగపూర్ చూసుకుంటే బోల్డ్ కురుక్షేత్ర ఆర్మీ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎయిర్ ఫోర్సు సింబెక్స్ అనేది నేవీ ఇందాక చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ కురుక్షేత్ర ఇవన్నీ కూడా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఐ హోప్ దీస్ ఫైవ్ టు సిక్స్ ఆర్టికల్స్ హ్యావ్ బీన్ హెల్ప్ఫుల్ టు యూ సో నేను చెప్పినట్టు మనకి దీంట్లో ఏముంది యూజ్ ఉంది కాన్ఫిడెన్స్ రిలీజ్ అయింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అవార్డ్స్ ఇచ్చినారు లీలావతి అవార్డ్స్ ఈ ఫిషరీస్ ఓల్డ్ ఫిషరీస్ ఇవి మనకి ఇంపార్టెంట్ ఏందని అనుకుంటే ఈ యొక్క పీఏబి ద్వారా మనకు ఈ యొక్క పీఏబి ఇనిషియేటివ్ యొక్క వీడియోస్ చూడడం ద్వారా మీకు ఏమొస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్కొక్క టాపిక్ చదివిన తర్వాత విన్న తర్వాత మీరు నోట్స్ రాసుకుంటే దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి అప్పటికప్పుడే ఒక ఆన్సర్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లేదంటే టూ ఫిఫ్టీ వర్డ్స్ ఆన్సర్ వచ్చేదానికి మీకు అవకాశం వచ్చేస్తుంది అనమాట సో ఎందుకంటే అక్కడ మనము స్టార్టింగ్ రీసెంట్గా న్యూస్లు ఎందుకు ఉంది దాని యొక్క కారణం ఏంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి సో ఏం చేయాలా ఏమన్నా స్కీమ్స్ పథకాలు వచ్చినాయా గవర్నమెంట్ ఏం చేసింది ఇంకా ఏం చేయాలా ప్లస్ వే ఫార్వర్డ్ కన్క్లూజన్ ఇస్తున్నాము సో మీరు ఇంకెంతకన్నా ఆన్సర్ రైటింగ్లో మనం ఆన్సర్స్ చేయాల్సిన అవసరం ఇంకేం లేదు సో ప్రతిసారి కూడా లాస్ట్ టైం నేను ఆన్సర్ రేటింగ్ గురించి చెప్పినప్పుడు ఛాలెంజ్లో ఇది కూడా ఒక ఇనిషియేటివ్ భాగంగా తీసుకోండి ఈ యొక్క ఫైవ్ టు సిక్స్ ఆర్టికల్స్ మీకు ఏది బెటర్ అనిపించింది ప్రజెంట్ ఒకదాన్ని తీసుకొని ఇప్పుడికిప్పుడే రాసేసుకోవచ్చు మీకు ఏం గుర్తుంది అన్నట్టుగా సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద లాంగ్ రన్ డెఫినెట్లీ సో స్టార్ట్ ఫ్రమ్ టుడే స్టార్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్ అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు ఆ ఇనిషియేటివ్స్ అన్నీ త్వరలోనే రాబోతున్నాయి సో మా ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ బిల్ను కూడా యాక్సెప్ట్ యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు వస్తుంది కాబట్టి సో థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్